తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త వీడియోలు ఎప్పటికప్పుడు చూడొచ్చు. ఏపీ రాజకీయాల్లో కొత్త కొత్త పరిణామాలు జరుగుతున్నాయి. బీజేపీలో ఉన్న దగ్గుబాటి పురంధేశ్వరి కుమారుడు హితేష్ చెంచురాం ప్రకాశం జిల్లా పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మారడం ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. పర్చూరు నియోజకవర్గంలో ఈ మేరకు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వెలిశాయట. అంతేకాదు, దగ్గుబాటి దంపతుల్ని పార్టీలోకి తీసుకువచ్చేందుకు విజయసాయిరెడ్డి చాలా తీవ్రమైన ప్రయత్నాలే చేస్తున్నారని సమాచారం. పదే పదే దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో భేటీ అయి పర్చూరు టికెట్ ఆఫర్ చేస్తున్నారట. కాంగ్రెస్లో కేంద్ర మంత్రిగా ఉన్న పురంధేశ్వరి బీజేపీలో చేరారు. కానీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు మాత్రం తాను రాజకీయాలను విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. ఆ తరువాత 4 ఏళ్లపాటు సైలెంట్గా ఉన్నారు. కానీ ఇటీవలి కాలంలో ప్రెస్ మీట్లు పెట్టి టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. జగన్కు అనుకూలంగా విశ్లేషణలు చేస్తున్నారు. ఇదంతా కుమారుడి రాజకీయ అరంగేట్రం కోసమేనని ప్రచారం జరుగుతోంది. ఇటీవలి కాలంలో పర్చూరులోని తన పాత క్యాడర్ను సమీకరించేందుకు దగ్గుబాటి వెంకటేశ్వరరావు అదే పనిగా ప్రయత్నాలు చేస్తున్నారని కూడా సమాచారం. పర్చూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన అభ్యర్థి లేరు. ఇప్పటికే 3 మార్చారు. ఎవరూ ప్రజల్లో సరైన పలుకుబడి సాధించలేకపోయారు. గొట్టిపాటి కుటుంబీకులు కూడా టీడీపీలో చేరడంతో పర్చూరులో టీడీపీ బలం పుంజుకుంది. ఈ కారణంగా జగన్ కూడా దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుమారుడైతేనే సరైన అభ్యర్థిగా అంచనా వేసుకుని పదే పదే విజయసాయిరెడ్డిని రాయబారానికి పంపుతున్నట్లు తెలుస్తోంది. దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా వైఎస్ఆర్సీపీలో చేరిక ప్రచారాన్ని ఖండించడం లేదు. సమయం వచ్చినప్పుడు అన్నీ చెబుతానని అంటున్నారట. అయితే పార్టీలో చేరితే మాత్రం పురంధేశ్వరి దూరంగానే ఉంటారంటున్నారు. ఆమె బీజేపీలో కొనసాగే అవకాశం ఉందని సమాచారం. బీజేపీ కేంద్రంలో 2వ అధికారంలోకి వస్తే ఏదో ఓ పదవి వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. అందుకే బీజేపీని వీడకపోవచ్చంటున్నారు. మొత్తానికి దగ్గుబాటి దంపతులు చెరో పార్టీలో ఉండటం ఖాయమని తాజా పరిణామాలతో స్పష్టమవుతోంది.